భవన్లో సీఎంకేసీఆర్తో జరిగిన సమావేశంలో రైతు సంఘ నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు కావాలని జాతీయ రైతు సంఘాల నాయకులు తీర్మానించారు. దేశ వ్యవసాయ రంగానికి తెలంగాణ మోడల్ అత్యవసరమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ సాగునీరిస్తున్నప్పుడు కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేకపోతుందని కేసీఆర్ ప్రశ్నించారు. పంజాబ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ నుంచి 100 మంది రైతు సంఘాల నేతలు కేసీఆర్తో భేటీ అయ్యారు. రైతు సంఘాల నేత టికాయత్ నేతృత్వంలో నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. ప్రగతి భవన్లో జరిగిన భేటీకి 26 రాష్ట్రాల రైతు సంఘ నేతలు హాజరయ్యారు.